తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బెక్కువోలులో భారీగా దళితుల నిరసన. సోమవారం బెక్కువోలు ఎంఆర్ఓ కార్యాలయం వద్దకు వందలాదిగా దళితులు మరియు క్రైస్తవులు చేరుకుని తమ నిరసన తెలిపారు. ఆఆ ఫౌండేషన్ ఏపీ చైర్మన్ పిన్పి రామకృష్ణ పిలుపు మేరకు మండలంలోని పలు గ్రామాల నుండి మహిళలు పురుషులు భారీగా ఎంఆర్ఓ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. వీరికి మద్దతుగా రాష్ట్రీయ దళిత సేన అధ్యక్షులు జేబీ రాజు, అమలాపురం మాజీ ఎంపీ జీవి హర్ష కుమార్, మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి నల్ల చిన్నారావు హాజరయ్యారు. సోమవారం చెలో బెక్కవోలు నేపథ్యంలో ఈ నిరసన నిర్వహించారు. వందలాదిగా చేరిన దళితులు అంబేద్కర్ నినాదాలు మరియు దళితకు మత స్వేచ్ఛ కల్పించాలంటూ నినాదాలు చేశారు. వీరిని ఉద్దేశించి హర్ష కుమార్ మాట్లాడుతూ, దళితులు ఏ మతంలో ఉన్నా వారిని దళితులుగానే గుర్తించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అవగాహన కల్పించవలసిన తహసీల్దార్ మరియు పోలీసులు మహిళని కూడా చూడకుండా రాత్రి 9 గంటల ప్రాంతంలో ఒంటరి మహిళ చింతపల్లి సత్యవేణిని పిలిపించడం సబబు కాదని హర్ష కుమార్ అధికారులకు సూచించారు. జేబీ రాజు మాట్లాడుతూ, దళితులు క్రైస్తవులుగా మారడానికి హైందవ మనువాదమే కారణమని వాపోయారు. మన దేశం లౌకిక దేశమని గుర్తు చేశారు. మానవ హక్కులకు భంగం కల్పించకూడదని అధికారులకు సూచనలిచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి అవమానము దళితులకు జరిగితే తీవ్ర పరిణామాలు తప్పవని హర్ష కుమార్ హెచ్చరించారు. బెక్కవోలు ఎంఆర్ఓతో అరికరేవలం గ్రామంలోని చర్చ విషయం చర్చించారు. మంగళవారం ఆ గ్రామంలో ఇరు వర్గాలను పిలిపించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తహసీల్దార్ హామీ ఇచ్చారు. అనంతరం రామకృష్ణ, జేబీ రాజు ఎంఆర్ఓకు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అనపర్తి ఎస్ఐ రజనీకుమార్ మరియు బెక్కవోలు ఎస్ఐ వినయ్ ప్రతాప్ నేతృత్వంలో పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా జాయింట్ సెక్రటరీ బోడా సురాజుబాబు, రాష్ట్రీయ క్రైస్తవ జిల్లా పరిషత్ అధ్యక్షులు రామ్మోహన్ రావు, బెక్కవోలు మండల పాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షులు ఎంఎస్ సమర్పంతో పాటు లాజర్బాబు, గుండపు యేసు, మద్దిల అన్నవరం, బూరుగ శ్రీను మరియు నీలకంఠం తదితరులు పాల్గొన్నారు. రాత్రి 9 గంటలకి సచివేణి గారిని పోలీస్ స్టేషన్కి పిలిపించడం తప్పని చెప్తే దానికి వాళ్ళు ఒప్పుకున్నారు. అదే రకంగా అంటే విచారణ చేయకుండా, అంటే విచారణ అన్నది పోలీస్ స్టేషన్లో విచారణ కాదు, విచారణ అన్నది ఆ గ్రామంలోకి వెళ్ళి ఆవిడ మైక్ ద్వారా డిస్టర్బెన్స్ చేస్తుందా లేదా అన్నది మనం తెలుసుకోవాలి. అది కూడా చేయకుండా పిలిపించినందుకు మరి ఆ తప్పిదాన్ని మరి మనమే పెద్ద మనసుతోనే మనం దాన్ని వదిలిపెడతా ఉన్నాం. ఎందువల్లంటే మొదటిసారి తప్పిదం జరిగింది. మరి అమ్మాజీగా అది సత్యవేణి గారు ఎక్కడా కూడా మైక్ పెట్టి ప్రచారం చేయలేదు. ఆ విషయం వాళ్ళకి తెలియదు. వాళ్ళు కంప్లైంట్లు ఏమి ఇచ్చారంటే ఇంతకుముందు ఎంఆర్ఓ గారు వచ్చి చెప్పారు మైకులు పెట్టొద్దన్నారు. అప్పటి నుంచి కూడా ఆ సత్యవేణి గారు మైకులు పెట్టి ఏమీ కూడా ప్రార్థనలు చేయట్లేదు. కానీ ఆ ప్రార్థనలు మైకులు పెట్టి చేయిస్తా చేయకుండా ఉన్నా కానీ మరి దురుద్దేశపూర్వకంగా కంప్లైంట్ ఇచ్చి ఆవిడ ఇబ్బంది పాలు చేయాలని ఏదైతే చూసారో అది ఇంక ముందు ఎప్పుడు కూడా జరగదు. ఇక ముందు నుంచి ఆదివారం కానీ మీరు శుక్రవారం కానీ తెల్లవారుజాము కానీ మైక్ పెట్టకుండా మీ చర్చకి వెళ్ళి మీరు ప్రార్థన చేసుకోండి, ఎక్కడ తప్పలేదు. అటువంటి హామీకి తీసుకున్నాం. ఇంకొకసారి ఇది కానీ ఇటువంటిది కానీ జరిగితే మటుకు కంప్లీట్గా నేనే వచ్చి మీ గ్రామంతో ఈ ముట్టడి చేస్తానని చెప్పి ప్రభుత్వానికి తెలియజేస్తూ మరి మళ్ళీ ఇటువంటి సంఘటనలు జరగకూడదని మత సామరస్యపూర్వకంగా ఉండేటట్టుగా అధికారులు ప్రయత్నించాలని కూడా ఈ సందర్భంగా అధికారులను కోరుతూ పోలీసులను కూడా ఇటువంటి చాలా సున్నితమైన సమస్యలు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా పరిష్కారం చేయాలి. కానీ వన్ సైడెడ్గా యాక్ట్ చేశారంటే మట్టుకు మరి దళిత జాతి అంతా ఏకమవుతుంది, క్రిస్టియన్స్ అందరూ కూడా ఏకమవుతాం. కాబట్టి అటువంటి పరిస్థితులు తీసుకురావద్దు. మీరు దీంట్లో మరి ఈ సమాజాన్ని ఎక్కడా కూడా మతపరంగా విడగొట్టే ప్రయత్నాలు చేయొద్దని అధికారులకు చెప్తున్నాం. అదే రకంగా మీరు కూడా ఎటువంటి సమస్య వచ్చినప్పుడు మీరు అధికారులు తీసుకెళ్ళండి. మీరు మీకు వచ్చిన మీదకై ఏదైతే ప్రాబ్లం ఉందో దాన్ని మీరు రిప్రజెంటేషన్ ఇవ్వలేదని కూడా అధికారులు చెప్పారు. ఈసారి ముందుగా మీరు కూడా రిప్రజెంటేషన్లు ఇవ్వండి. మరి మీకు 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 నేనే మాట్లాడుతున్నాను. మీకు మళ్ళీ ప్రాబ్లం ఏదైనా జరిగితే నేనే వస్తాను, రామకృష్ణ వస్తాడు, జేబీ రాజు గారు వస్తాడు, మేమందరం వచ్చి ఇక్కడే కూర్చుని సమస్య పరిష్కరిస్తాం. కాబట్టి మీ అందరికీ ధైర్యం చెప్తా నేను తీసుకుంటాను.
ఇంకొకసారి తప్పులు పునరావృతం చేయండి. మీరు అందరినీ పౌరుల్ని బాధ్యత సంరక్షించాల్సిన బాధ్యత. ఏదైతే మంచిదో అది చెప్తుంది, ఇది సత్య మార్గం అని చెప్తుంది, ఇది వెలుగు మార్గం అని చెప్తుంది. ఇష్టమైతే నువ్వు ఇష్టం లేకపోతే నీ ఇంట్లో నువ్వు కూర్చొని దేవుడు నువ్వు పూజించుకో. ఈ శర్మ గారు ఏం చేశారయ్యా, అందరినీ పిలిపించి లేకపోతే ఈయన అక్కడ పోయి కూర్చోబెట్టి ఈ ఘర్షణ వాతావరణం మంచిది కాదని అమ్మాయిని అందరినీ కూర్చోబెట్టి మంచి మాట్లాడతాను. అక్కడ టెన్షన్ లేకుండా చెయ్యాలి, దర్శనం లేకుండా చెయ్యాలి. ఇది రాజ్యాంగ ప్రకారం చేయవలసిన పని, రూల్స్ ప్రకారం చేయవలసిన పని, ఎస్టీ చట్టం ప్రకారం చేయవలసిన పని. ఆయన ఏం చేశాడు, సివిల్ గారితో ఎస్ఐ గారికి ఫోన్ చేశాడు. చెప్పిన తర్వాత ఇప్పుడు ఈ రోజున ఏంటంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దళిత సమస్యలు అక్కడున్నాను, అక్కడికి వెళ్ళి వాళ్ళ గురించి పోరాటం చేస్తూ అందరికన్నా ఎక్కువసేపు మాట్లాడి ప్రపంచ రికార్డు సాధించిన వ్యక్తి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో ఎందుకంటే 14 గంటలు నాన్ స్టాప్ అంటే ఆగకుండా మాట్లాడిన ప్రపంచంలోని ఏకైక వ్యక్తి. కాబట్టి దగ్గర రావడం అలాగే కాకినాడ నుంచి చెప్పండి నోటి మీద పదితే మాకు కూర్చోండి అదే.